అస్మద్గురుభయనమ ఇంతకుముందు మనం విష్ణు సహస్రనామం చదవడం వల్ల ఆర్థికమైనటువంటి బాధలు తొలగిపోవడమే కాకుండా మానసిక శారీరక బాధలు కూడా తొలగిపోతాయి పిల్లలు మన మాట వినాలన్నా మనకి ఏదైనా పనిలో కార్య జయం కావాలి అన్నా మానసిక ప్రశాంతత కలగాలి అన్నా లేకపోతే ఆర్థిక బాధలు దూరం అయ్యి ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా ఇంట్లో వాళ్ళ మధ్య గొడవలు పోయి అందరూ కూడా సామరస్యంగా ఉండాలన్నా ఇది అదే అని సమస్య కాదు ఏ సమస్యకైనా సరే పరిష్కార మార్గం విష్ణు సహస్రనామంలో ఉంటుంది లలితా సహస్రనామాలు చదువుకోవచ్చు కానీ లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా చదవాలి ఏ ఏ పదాలు ఎక్కడ విడగొట్టాలో అక్కడ మాత్రమే విడగొట్టాలి కానీ ఆ పరిస్థితి విష్ణు సహస్రనామాల్లోకి వచ్చేసరికి అది కనబడదు ప్రతి ఎనిమిది నామాలకి మనం బ్రేక్ ఇవ్వచ్చు కానీ నామంలో అలా కుదరదు ఒక్కొక్కసారి నాలుగు నామాలకే ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి పదహారు అక్షరాల నామం కూడా ఒకేసారి ఆపకుండా చదవాల్సి ఉంటుంది అలాగా కొన్ని రకాలైన పద్ధతులతో చదవాలి అది అత్యధికమైనటువంటి ఫలితమే ఇస్తుంది ఇది కూడా చాలా అత్యధికమైనటువంటి ఫలితమే ఇస్తుంది కాకపోతే చదివే విధానాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట మనకి లలితా సహస్రనామాలు చదవకపోతే చదవలేకపోతే ఏం చేయాలో నేర్చుకుందాం కదా ఇంతకుముందు వీడియోలో ఇప్పుడు విష్ణు సహస్రనామాలు మనకి సహస్రనామాలతో పూజ చేయాలి ఒక్కొక్క నామం చెప్తూ చక్కగా పుష్పాలతో ఒకవేళ విష్ణు సహస్రనామం చదవడానికి మనకి తీరిక లేదు సమయాభావం వల్ల కుదరలేదు లేకపోతే ఆ రోజు ఏ కారణం వల్ల పూజ లేట్ అయింది కాబట్టి భగవంతునికి సహస్రనామాలతో పూజ చేయడానికి కుదరని పక్షంలో కనీసంలో కనీసం నూట ఎనిమిది నామాలతో అయినా సరే పూజ చేయాలి ఆ నూట ఎనిమిది అన్నది ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు ప్రాణి లో ఏ ప్రాణి అయినా సరే ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుడుతుంది ఒక్కొక్క నక్షత్రానికి నాలుగైదు పాదాలు చొప్పున వేసుకున్న ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది కాబట్టి ఆ నూట ఎనిమిది నామాలతో చెయ్యాలి అయ్యో ఈ నూట ఎనిమిది నామాలతో చెయ్యడానికి కూడా సమయం లేదండి పూజకి సమయం లేనప్పుడు ఏం చేస్తాం ఇంకొంచెం ఇంకొంచెం తేలికైన పద్ధతి చెప్పారు మనకి శాస్త్రంలో ఏంటిట కేశవ మాధవ నారాయణ గోవింద మధుసూదన విష్ణు త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర అనే ఈ పన్నెండు నామాలతో చేస్తే విష్ణు సహస్రనామంతో పూర్తిగా చేసినటువంటి పుణ్య ఫలం దక్కుతుంది కాబట్టి ఈ పన్నెండు నామాలు చెప్తూ గనక మనం పూజ చేసుకున్నట్లయితే పూర్తి అయిపోతుంది అంతేకాదు మనం విష్ణుశాస్త్రనామాలు అన్నీ చదివితే ఏదైతే వస్తుందో ఫలితం పూర్ణ ఫలితం అదే ఫలితం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేశవ మాధవ నారాయణ గోవింద మధుసూదన విష్ణు త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర అనే ఈ పన్నెండు నామాలతో చేసినా కూడా పూర్తి అవుతుంది అని చెప్తారు మనకి శాస్త్రంలో కాబట్టి విష్ణు సహసనామం చేయడానికి వీలు లేని వారు కానీ లేకపోతే సమయాభావం వల్ల కుదరని వాళ్ళు కానీ ఈ పన్నెండు నామాలతో పూజ చేస్తే విష్ణు సహసనామంతో పూజ చేసినటువంటి పూర్తి ఫలితం దక్కుతుంది మనకి లోకా సంస్థ సుఖనాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం